నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు భీమవరంలో అంతర్జాతీయ ఆక్వాకల్చర్ సాంకేతిక ప్రదర్శన ఏర్పాటు వెల్లడించిన సంస్థ అధ్యక్షులు రామచంద్రరాజు వేల్పూర్ ఉచిత మహావైద్య శిబిరానికి తరలి వచ్చిన ప్రజలు సేవలు అందించిన ఆశ్రమ హాస్పిటల్ వైద్య నిపుణులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాష్ట్ర పోలీస్ సేవా పథకానికి ఎంపికైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ అభినందించిన తణుకు ప్రాంత ప్రముఖులు పేద మహిళ వైద్య ఖర్చులకు 40,000 విరాళం ఇచ్చిన తణుకు మానవతా స్వచ్ఛంద సంస్థ దాతలను ప్రశంసించిన జిల్లా మాజీ అధ్యక్షులు రాంబాబు ఎస్ సిలింద్రపురలో గడపగడపకు పర్యటించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ సంక్షేమ పథకాలపై అభిప్రాయాల సేకరణ ఈ నెల 4వ తేదీన గోకవరం మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన ఎంపీ భరత్రా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై నార్కెడ్మిల్లి గ్రామంలో ఆరా తీసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు ఉచిత కంప్యూటర్ శిక్షణ సర్టిఫికెట్లను రావులపాలెంలో పంపిణీ చేసిన మండల పరిషత్ అధ్యక్షురాలు నాగలక్ష్మి సత్యసాయి సేవలకు అభినందనలు మండల పరిషత్ నిధుల ద్వారానే రహదారుల అభివృద్ధికి చర్యలు వివరించిన పి గన్నవరం ఎంపీపీ భూలక్ష్మి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 8 నుంచి యోజనోత్సవాలు ఏలూరులో తెలిపిన సెట్విల్ సీఈఓ మెహరాజ్ 4 5 6 తేదీల్లో 3 రోజుల పాటు భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 2022 పేరుతో అంతర్జాతీయ ఆక్వాకల్చర్ సాంకేతిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సంస్థ అధ్యక్షులు వి రామచంద్రరాజు తెలిపారు బుధవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆక్వా రంగంలో మార్పులు కొత్త ఉత్పత్తులు కొనుగోలు విక్రయాలు తదితర అంశాలపై ఈ సభలో చర్చిస్తారని చెప్పారు 4 5 6 మొదటి రోజేమో గవర్నమెంట్ పాలసీల మీద అది ప్రజలకు చేరుతున్న విధానాల మీద దానికి తీసుకోవాల్సిన డెవలప్మెంట్స్ మీద రెండోది ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ముఖ్యం ఏంటంటే ఈ రోజుని ష్రింప్ అనేది మార్కెట్లో చాలా చాలా కష్టమైన పొజిషన్లోకి వచ్చింది ఎందుకంటే మన ఇండియానే కాదు యాక్చువల్లీ ఏషియా కూడా రాబోతుంది కాబట్టి మనం ఏమి చేయాలి ఏమిటి చేయాలి మన స్టాకింగ్లు తగ్గించుకోవడం లేదు ప్రొడక్షన్ రేట్లు ప్రొడక్షన్ తగ్గి రేట్లు అంటే ప్రొడక్షన్ పెంచుకోవడానికి కావాల్సిన ఖర్చులు తగ్గించుకోవడం ఎలాగానే దాని మీద ఈ రంగంలో సక్సెస్ఫుల్ అయిన రైతులు అలాగే ఈ రంగంలో బయట దేశాలు అనుసరిస్తున్న విధానాలను తీసుకొచ్చి దాని గురించి మాట్లాడడం మూడో రోజు డొమెస్టిక్ మార్కెట్ 130 కోట్ల మంది ఉన్న భారతదేశం బయట దేశాలకు ఎగుమతి చేయడం కన్నా మన రాష్ట్రం మన దేశంలో తినాలి అంటే ఏమిటి చేయాలి చికెన్ 24/7 అంటే వారం రోజులు 24 గంటలు అవైలబిలిటీ ఉంటే దాన్ని ఎలా మనం చేస్తారని వాళ్ళని తీసుకొస్తున్నాము అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ కొన్ని సంస్థలు వచ్చినాయి ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ సీకే మూర్తి ఆక్వాటెక్ సీఈఓ దంతులూరి వేణు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ పాత్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతిపాట సర్రాజులు పాల్గొన్నారు తణుకు మండలం వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమసూర్య చంద్రరావు విద్యానిధి వెల్ఫేర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత మహావైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి సేవలు అందుకున్నారు ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కు చెందిన అన్ని విభాగాల వైద్య నిపుణులు విచ్చేసి పరీక్షించారు అలాగే ఈసీజీ షుగర్ టెస్టులను కూడా నిర్వహించి సూచనలు సలహాలిచ్చి మందులను కూడా అందజేశారు నేత్ర పరీక్షల్లో ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి ఉచితంగా సేవలు అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ సేవ శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రధాత తమ తాతగారు ఆర్మిల్లి వెంకటరత్న స్ఫూర్తితో ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు Thank you.
ఆశ్రమం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది। దాదాపు 7 డిపార్ట్మెంట్లలో 14 మంది వైద్యులతో ఈ రోజు మెడికల్ క్యాంప్ ని గ్రామస్తులందరికీ కూడా వివిధ ఆరోగ్య సమస్యల మీద వారికి పరిష్కారం చూపే విధంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది। ఈ క్యాంప్ ద్వారా వారికి మెడికల్ చెకప్ నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ రోజు దీనిలో ఆప్టోమాలజీ గాని అదే విధంగా ఆర్థోపెడిక్ పల్మనాలజీ జనరల్ సర్జరీ జనరల్ చెకప్ ఈ విధంగా 7 డిపార్ట్మెంట్లలో ఉచితంగా వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం ఈ ఉచిత మెగా క్యాంప్ ని నిర్వహించడం జరుగుతుంది। దాదాపు 1000 మంది పైగా ఈ రోజు దీని ద్వారా ఉపయోగపడుతుంది। ఈ రోజు విద్యానిధి ట్రస్ట్ ద్వారా వేల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి పెనుమర్తి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వహిస్తున్నామని సందర్భం ఈ కార్యక్రమంలో మరో మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి తెలుగుదేశం గ్రామ నాయకులు బోళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। తణుకు పట్టణ ఎస్ఐగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ప్రస్తుతం భీమవరం డీసీఆర్బీసీఐగా సేవలు అందిస్తున్న ఎం శ్యామ్ కుమార్ రాష్ట్రస్థాయి పోలీస్ సేవా పథకానికి ఎంపిక అవటం పట్ల స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు। పాత పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పోలీస్ అధికారిగా ఉత్తమ సేవలు అందించి ప్రజాభిమానం పొందిన వ్యక్తిని గుర్తించి ప్రోత్సహించడం మంచి సాంప్రదాయంగా వారు పేర్కొన్నారు। ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ బుధవారం తనకు మీడియాతో మాట్లాడుతూ తాను ఈ సేవా పథకానికి ఎంపిక అవడానికి కారకులైన ఎస్పీ యు రవిప్రకాష్ కు కృతజ్ఞతలు తెలిపారు। ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో తమ తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం విధి నిర్వహణను దైవంగా భావించి పనిచేశారని చెప్పారు। దీనికి అనేక మంది పెద్దలు చిన్నలు సహకరించారని శ్యామ్ కుమార్ వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు। నేను 1983 సంవత్సరంలో అక్టోబర్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయ్యి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయునిగా 1996 వరకు పనిచేశాను। ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఎస్ఐగా 1996లో జాయిన్ అయ్యి ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐగా తణుకు రూరల్ ఉండ్రాజవరం అలాగే ఎరగవరం పోలీస్ స్టేషన్లో పనిచేశాను। ఊర్లో పుష్కరాలు గోదావరి పుష్కరాలకి ప్రజలకు సేవలు అందిస్తూ అక్కడ ఏ విధమైనటువంటి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా విధులు నిర్వహించడం జరిగింది। ఈ కరోనా సమయంలో కూడా ఏ విధమైనటువంటి ప్రాణహాని ఎక్కువ జరగకోకుండా ప్రతి వైపరీత్యాల వల్ల వరదల్లో జరిగిన గ్రామాలకు అలాగే అగ్నికి ఆహుతినటువంటి ఇళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం మా పోలీస్ సహకారంతో అక్కడ ఉన్న అందరికీ కూడా బట్టలు ఆహార పొట్లాలు బియ్యం వగైరా పంపిణీ చేస్తూ నాకు ఉన్నటువంటి మన్ననలు ప్రశంసలు అన్నీ పరిశీలించి మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ప్రీతం ఎస్పీ శ్రీ గురు ప్రకాష్ గారు నాకు రివార్డ్ రోల్ ప్రకటించి నాకు రికమెండేషన్ రాసి పంపించడం జరిగింది। ఈ నెల ప్రభుత్వం వారు నాకు సేవా పథకానికి ఎంపిక చేసి శ్రీ రవిప్రకాష్ గారు నాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది ధన్యవాదాలు చెల్లుతూ మిగిలిన సర్వీస్ కాలంలో కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించి పదవి విరమణ చేయాలని ప్రజలు మనలో పొందాలని తణుకు పట్టణ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య తెలిపారు। బుధవారం 30వ వార్డులో జరిగిన ఈ వార్డు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। వాలంటీర్స్ తోటి కలిపి కూర్చుని మేము ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏమిటి నా సమస్యలను రెక్టిఫై చేసుకుంటూ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా అక్కడ ఏమన్నా అర్హత ఉంది ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందేటట్టు చూడటం అలాగే రోడ్లు డ్రైనేజీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఈ గడప గడప ప్రోగ్రాం పెడుతున్నాము। ఈ గడప గడప ప్రోగ్రాం పెట్టిన వెంటనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ 20 లాక్స్ ఆ వార్డుకి శాంక్షన్ చేయడం అవుతుంది కలెక్టర్ గారి ద్వారా ఆ 20 లాక్స్ని ఆ వార్డులో బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఏమున్నాయి అందులో బాగా మేజర్గా
ఇంపార్టెంట్ గా ఎక్కడ దాన్ని ఖర్చు పెట్టాలి దేనికి అన్నది చర్చించుకోవడం ఇన్ని కూడా జరుగుతున్నాయి। ఈ సమావేశంలో వార్డ్ ఇన్‌చార్జ్ మార్సిటీ శివశంకర్, నాయకులు గారిపెట్టు సచినరణ, వెన్నకోట బాబు, ఓజీఆర్ఎస్ రెడ్డి, ఎర్రబట్టి రామకృష్ణ, డీజే అమూల్యరావు, నూకల కనకదుర్గలతో పాటు సచివాలయ వాలంటీర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు। దీర్ఘకాలిక వ్యాధితో గత 10 సంవత్సరాల నుండి బాధపడుతూ మందులకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పెరవలి మండలం ఖండవల్లి గ్రామ నివాసి బుద్ధన లక్ష్మీ పోసమ్మకు తనకు మానవత సేవా సంస్థ ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 5గురు దాతలు ఇచ్చిన 40,000 రూపాయల చెక్కును ఈ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమ్ని రాంబాబు చేతుల మీదుగా బుధవారం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి వైద్య ఖర్చులకు సహాయపడిన మానవతావాదులను అభినందించారు। శ్రీమతి బుద్ధన లక్ష్మి పోసమ్మ గత 10 సంవత్సరాల నుండి కూడా సిస్టమిక్ సిక్లోసిస్ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అనే దీర్ఘకాలిక వ్యాధితో అమ్మాయి చాలా బాధపడుతూ ఉన్నది। అమ్మాయి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఇంజెక్షన్ అమ్మాయికి ఇస్తే తప్ప అమ్మాయి నార్మల్ స్థితిలో రాలేని పరిస్థితి। ఆ ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు సుమారు 100,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పి వైద్యులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు తెలిపారు। మన మాజీ అధ్యక్షులు బాబీ ఆనంద మస్తానరావు గారి ద్వారా ఈ యొక్క పేషెంట్కి మానవత స్వచ్ఛంద సంస్థ సహాయం చేయాలని కోరిన తెదప సభ్యులందరూ స్పందించి ఒక 15,000 రూపాయలు మానవత తరఫున, అలాగే మిగిలిన మానవత సభ్యులు కూడా పోసరపు సందీప్ నర్సాపురం బెంగళూరు వాసులు ఒక 10,000 రూపాయలు, శ్రీ పొదిల అరుణ్ కుమార్ బెంగళూరు 5,000 రూపాయలు, శ్రీ చుక్కని సీతారామంజనరాజు అమెరికా 5,000 రూపాయలు, బలుపు కృష్ణమూర్తి గారు తణుకు 5,000 రూపాయలు, తణుకు మానవత సంస్థ 15,000, వెరసి 40,000 రూపాయలు ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కు ద్వారా ఆ యొక్క పేషెంట్ తండ్రి గారికి అందజేయడం జరిగింది। అందులో మానవత సంస్థ ముందుగా ఉండి మనవంతు సహాయం చేసుకుంటూ సాటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ ఈ విధంగా అందరికీ సంతోషంగా మేము ఇబ్బంది వచ్చిన ఎంతో కొంత వృత్తాభక్తి చేయడానికి అవకాశం తీసుకుని అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆనందం మస్తానరావు, కార్యదర్శి కొల్లేపరి సత్యనారాయణతో పాటు సభ్యులు పాల్గొన్నారు। పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తణుకు పురపాలక సంఘ కార్యాలయం ముందు ఈ కార్మికులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు। మారిన విధానానికి అనుగుణంగా కొత్త ఈఎస్ఐ కార్డులు లేక వైద్యం చేయించుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు। ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కామన మునుస్వామి, నీలాపు ఆదినారాయణ, ఎరంశెట్టి మంగ, అజ్జి కృష్ణబాబులు పాల్గొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంఘ నాయకులు బొద్దాని గణపతి మృతికి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు। ఈ మేరకు తణుకులోని ఆయన నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలకరి వెంకటకృష్ణ, కార్యదర్శి ఒమ్మి రాంబాబు, పార్టీ నాయకులు రెడ్డి రాంప్రసాద్, షేక్ సురా సాహెబ్, ఎలబూడి ఈశ్వరరావు, దోలం విక్రములు పాల్గొన్నారు। కాగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ విడివాడ రామచంద్రరావు కూడా బొద్దాని గణపతి మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు। మానవత సంస్థ అభివృద్ది విస్తరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్లుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డాక్టర్ కోడూరు రాధా పుష్పవతి, సాగిరాజు జానిక రామరాజులను ఈ సంస్థ వ్యవస్థాపకులు నమ్మనపల్లి రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు। వీరిద్దరూ కూడా ఇంతకుముందు జిల్లా అధ్యక్షులుగా సేవలు అందించి మానవతా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి సంస్థ పరపతిని పెంచారు। ఈ సందర్భంగా వీరిని జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రామశెట్టి గంగాధర్రావులు అభినందించారు। ఆల్ ఇండియా పెన్షనర్స్ డిమాండ్ డేను తణుకులో గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సంఘ అధ్యక్షులు కాయల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు। ఉదయం 10 గంటలకు తమ సంస్థ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి అనంతరం తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు ఆయన చెప్పారు। ముఖ్యమైన ఈ కార్యక్రమంలో సభ్యులంతా విధిగా పాల్గొని జయప్రదం చేయాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు। ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐనపత్తి రాజగోపాల్ బుధవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు। కౌన్సిలింగ్ ద్వారా జరగాల్సిన బదిలీల ప్రక్రియను దొడ్డిదారిని చేపట్టడం సరైంది కాదని అన్నారు। కాగా 2018 నుంచి డీఏపీఆర్సీ బకాయిల సొమ్మును తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు। అలాగే 2008 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించాలని రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు। ఇదిలా ఉండగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని 2018 ఉద్యమం నిర్వహించిన ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను రద్దు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు।
ఇప్పుడు ప్రకటనలు.